ఈ ముసలి పెళ్లి కుదిరేలా లేవు. బ్రో దొబ్బేసావుగా బ్రో, నా దగ్గర వేలకు వేలు దొబ్బేసి నాకు వందలు ఇస్తున్నారేంటి బ్రో? అసలే వయసు అయిపోయిందని మీరు అడిగినప్పుడల్లా వేలకు వేలు మీకు తగిలెట్టాను. నాకు పిల్ల కుదరలేదని ముష్టి వేసినట్టు చిల్ల చేతులు పెడతారా? ఇది న్యాయమా? నీకు పిల్లని చూడడానికి పెట్రోల్ ఖర్చులకి అరిపోయిన టైర్లు మార్చడానికి సరిపోయాయి. నాకు నా నెత్తి మీద బొచ్చు తప్ప ఇంకేం సరిపోలేదు. అర్థమైందా? పొట్టి వంకాయ్ అంత ఖర్చైందా? మనవరాళ్ళకి మనవాళ్ళకి ముట్టి కలగాల్సిన వయసులో నాకు పెళ్లి కావాలి, పిల్లలు రావాలి, పిల్లలు కావాలంటే ఎక్కడ చేస్తారు? ఏదైనా వయసు అయిపోక ముందే జాగ్రత్త పడాలి. ఇదిగో మచ్చా, ఎంత ఖర్చైనా పర్లేదు, నాకు పెళ్లి చేసి పెట్టు మచ్చా. వీడి పిల్లని దొరకపోతే నాకు మూడేలా ఉన్నాడు. ఒక ముసలి కన్నపిల్ల ఉంది చూస్తారా, నడవలేక మంచం మీద ఉంది, పోయి చూసేద్దాం. అంటే మీకు నెలకి పింఛన్ కూడా వస్తుంది తెలుసా? అబ్బా ఇది సర్లే గాని, నీకు ఎంత టైం కావాలంటే తీసుకో, అమ్మాయి చీకట్లో కూడా వెళ్ళిపోవాలి. అయితే ఒక పని చేయి, ఎవరినొకరు చేసుకో, కరెంటు పోయినందుకు ఒళ్ళంతా సున్నం రాసుకో. నా బాధ నీకు అర్థం కావట్లేదు మచ్చా, ఇప్పటికీ 40 దాటేసినాయి, ఒక పిల్లల్ని లవ్ చేయలేదు, నన్ను ఎవరు లవ్ చేయలేదు. ఇప్పటికీ పెళ్లి చేసుకోపోతే నన్ను ఇప్పుడే తేడా కన్ను అనుకుంటున్నారు, ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ కూడా చేసేస్తారు. అందుకే నేను తొందరపడుతున్నా, నేను తొందర పెడుతున్నా, నా ఎమర్జెన్సీ అర్థం చేసుకో. ఈ తొందర ఏదో ముందే ఉండుంటే ఈ కంగారు ఉండేది కాదు. అసలే మీరు ఇప్పుడు ఉట్టి మనిషి కూడా కాదు. ఉట్టి మనిషి అంటే ఏదో అనుకోకండి, అసలుకే మీ వయసు అయిపోతుంది కదా. అందుకే ఎంత డబ్బైనా పర్లేదు అంటున్నా, నువ్వు పిల్లని సెట్ చేస్తే చాలు. అండ్ ఎంత డబ్బైనా పర్లేదా? అయితే సెట్ అయిపోతులే. అమ్మాయ్యా అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోవాలి. మనకి 20-30 వయసులో ఉన్న అమ్మాయిని చూడు. ఎందుకు ఈ వయసు చెప్పానంటే మనకి కరెక్ట్ గా సెట్ అవుతా తెలుసా? అబ్బో అమ్మాయి తెల్లగా, ముక్కు ముఖం చాలా బాగుండాలి, గిల్లితే రక్తం వచ్చేయాలి, అట్లున్నాను మరి పిల్ల. పెళ్లి తర్వాత మనం చేసే ప్రతి పనికి సపోర్ట్ ఉండాలి, అంత మంచిగా చూసుకుంటా నా పిల్లని తెలుసా? పడిపోయేలా ఉన్నా. పడలేదని బాబోయ్, నీ ముసలి మొఖానికి దొరికితే ప్రసాదం అనుకోకుండా నీకు క్వాలిఫికేషన్స్ ఫీచర్స్ అవసరమా? వయసులో ఉన్నవాడికి కోరికలు ఉంటే తప్పలేదు ముసలోడి, నీకు ఇప్పుడు కోరికలు అవసరమా? మొదటికే మోసం వస్తుంది. ఇవి నా నిన్న మొన్న కోరికలు కాదు, నా చిన్నప్పుడు కోరికలు. కాదనుకు, తీర్చననుకు ప్లీజ్. ఓ నీ అబ్బా, నేను కోరికలు తీర్చడం మంచి సంబంధం గురించి, నా కోరికలు తిరగకుండా చనిపోతే నేను దయ్యమై తిరుగుతా. అసలే నాకు దయ్యాలంటే భయం. నా పెళ్లి చేసే బాధ్యత నీదే, నా కోరికలు తీర్చే బాధ్యత నీదే. ఏమంటావు మచ్చా? చెప్పు మచ్చా. పర్లేదు. ఎవరా నీకు మచ్చా భూమి ముట్ట ముందు పుట్టావు? నీకు ఒక ఐడియా చెప్పనా? చెప్పు. ఆ ఇంట్లో పిల్ల కొంచెం పొట్టిగా ఉంటుంది, కానీ మీలా మెరవలేదు. మీరు పెళ్లి చేసుకున్నాక పౌడర్ డబ్బాలు వాడి బ్యూటీ పార్లర్ వెళ్తే మెరిసిపోద్ది, గుంట అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. ఏమంటారు చెప్పండి బాబు? మెరిసిపోద్ది కదా. అయితే ఇది ఇచ్చేయండి, సెట్ చేస్తా. అయ్ బాబాయ్, గుండెల్లో నొప్పిగా ఉంది. ఇదిగో బామర్దులు, ఆ ఇంట్లో అమ్మాయికి ఏదో పెళ్లి సంబంధాలు చూస్తానన్నట్టు కదా. అదే కదా సెట్ చేస్తున్నా, అంతే కదా? అంతే. ఇదిగో ఇదే మంచి ఛాన్స్. అంతేనా? లేకుంటే ఈ జన్మకి బ్యాచులరే. ఇదిగో మీరు ఊ అన్నా మీ పెళ్ళి అయిపోయినట్టే, మీరేం కంగారు పడకండి, రండి వేసుకో ఈ చైన్ తొబ్బేసాం, ఇంక ముసలికి పెళ్లి సెట్ అయినట్టే. ఏంటమ్మా చూసారు కదా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలమ్మా, వయసు అయిపోయిన తర్వాత ముచ్చట జరగాలంటే జరగవమ్మా, ఎందుకంటే కాలం చాలా ఫాస్ట్ గా ఉందమ్మా, ఏదైనా సరే వయసులో ఉన్నప్పుడే జరగాలమ్మా. ఏంటమ్మా అంతేగా.